గజ్వేల్ నియోజకవర్గం మనోహరాబాద్ మండల కూచర గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటెల రాజేందర్, పార్టీలో చేరిన సర్పంచ్ నరేందర్ రెడ్డి, కొండాపూర్ సర్పంచ్ మమత, రఘు, వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు మనోహరాబాద్ మండల బీజేపీకి కంచుకోట అవుతుంది. కేసీఆర్ మాటలు చెప్తారు తప్ప పనులు చేయరు. సఫాయి కార్మికులకు కూడా జీతాలు కూడా లేవు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా మోదీ గారు ఇచ్చే డబ్బులతో అవుతుంది. కేసీఆర్ని ఓడగొడితేనే సమస్యలన్నింటికి పరిష్కారం. బాబు బండి చుట్టూ పెట్టుకోవాలి రథము. ఈ కార్యక్రమానికి చేసిన ప్రచారం అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నరేందర్ రెడ్డి గారు, బుల్లెట్ రాజ్ గారి దగ్గరికి నేను కొత్తగా హుజరాబాద్లో గెలిచిన తర్వాత కలిసింది. కొత్తగా హుజరాబాద్లో గెలిచినప్పుడు మనం 2 ఇయర్స్ బ్యాక్ 2 సంవత్సరాల క్రితం నేను గెలిచి వచ్చిన తర్వాత నా దగ్గరికి వచ్చింది. అలా మీరు గజ్వల్ రండి, మేమందరం సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా, పార్టీల నాయకులుగా మీకు మద్దతు ఇస్తాం, మీరు మా గజ్వల్ నిలబడమని చెప్పి ఆ రోజు మీరు కోరిండి. నేను చూస్తా 20 ఏళ్ళు అక్కడ నన్ను పువ్వుల్లో పెట్టుకొని సాధుకున్నారు, మళ్ళీ ఇక్కడ రావాలంటే ఎట్లుంటుందో అని చెప్పి ఆ రోజు చెప్పి పంపిన. కానీ అనుకున్నట్టుగానే 2 ఏళ్ళుగా చచ్చోపచర్చలు పెట్టి తర్జన వచ్చన పడి ఇవాళ గజ్వల్ నిలబడ్డా. మీ ఆశీర్వాదం కోసం మొన్న గ్రామాలకు వచ్చిపోయినా, మాట్లాడిపోయినా. నిన్ననే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ మధురాజ్ గారిని ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తే ఏమి సీఎం నిన్నే అమిత్ షా గారు వచ్చి ప్రకటించిపోయాడు, పేదవాళ్లకు 4 సిలిండర్లు ఇచ్చే ప్రోగ్రాం కానీ, మహిళలకు ఇన్సూరెన్స్ ప్రోగ్రాం కానీ, రైతులకు సపోర్ట్ ప్రైస్ కానీ ఇవన్నీ అనౌన్స్ చేసిండు. అవన్నీ రేపు సర్పంచ్ గారు, నాయకులు మళ్ళీ మీటింగ్ పెట్టి భారతీయ జనతా పార్టీ మీ ఆశీర్వాదంతో అధికారంకి వస్తే ఏమొస్తామని కూడా చెప్పే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మేమేమో ఇంకా చాలా మంచిగా పోయి ఉన్నది. మధ్యలో బుల్లెట్ రాజ్ కోసం, ఎందుకంటే డైనమిక్గా ఉంటాడు, గొప్పగా పనిచేస్తాడు. కాబట్టి గ్రామంలో కూచారం గ్రామం కావచ్చు, ఇతర చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, ఇప్పటికే మల్లేశం గారు దేనైంది, మల్లేశం కాలకాల సర్పంచ్ మల్లేశం గారు మొదలు ముహూర్తం పెట్టాడు. అనేక మంది సర్పంచులు ఈ మండలంలో మా మండలం నీ ఇంటికి కూతబెడుతూనే ఉంటుందన్న, మాకు నువ్వు పూర్తిగా అందుబాటులో ఉంటావు. మనోహరాబాద్ మండలంలో మొన్ననే మాజీ సర్పంచ్ పోచన్న కూడా జరిగింది, ఇక్కడ ఉన్నాడనుకుంటా ఐలా యాదవ్ ఉన్నారు. ఈ మండలంలో ఉన్న ఇప్పటి సర్పంచులు, ఇప్పటి ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున జైలు అవుతున్నారు. ఒకనాడు కేసీఆర్ మమ్మల్ని పట్టుకొని ఇది ఎక్కడిదే అన్నాడు, ఎవడా ఊరుకోడు మూపైండి అన్నాడు. కానీ సముద్రం అంతా విస్తరిస్తే తప్పకుండా మనోహరాబాద్ మండలం రేపు భారతీయ జనతా పార్టీకి ఒక కంచుకోటలాగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. గజ్వల్ నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా ఒకటే మాట, మళ్ళీ కేసీఆర్ కనుక అధికారంకి వస్తే బిడ్డ ఇప్పుడో మా భూమిలో గుంజుకున్నాడు, రేపు మా ఊర్లే ఖాళీ చేసినటువంటి భయం మాత్రం పట్టుకోలేదు. మాటలు చెప్తాడు తప్ప,
ఒక్క పని కూడా ఇంతవరకు అమలు కాలేదని చెప్పి వాళ్ళు 10 చెప్తారు. డబుల్ బెడ్రూమ్ రాలేదు, మహిళలకు వడ్డీ రుణాలు రాలేదు, రైతులకు రుణమాఫీ రాలేదు. మా సపంగా చెప్తాను, సపాయలకు జీతం మీకు తెలుసో తెలియదు. గ్రామ పంచాయతీ భవనాలు కానీ, ఇక్కడ ఇక్కడ పెరుగుతున్న చెట్లు కానీ, శ్మశాన వాటికలు కానీ, ఇవాళ గ్రామంలో జరుగుతున్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ, కడుతున్న మూలలు కానీ, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పంపిస్తేనే పని అవుతుంది. సొమ్ము అక్కడిది, సోకు మాత్రం కేసీఆర్ది. ఇవాళ మా మహిళా నాయకురాలు వీవోఏలు ఉన్నారు, సమ్మె చేసి ఏం చేసినా మీకు ఎరుక. గ్రామ కార్యదర్శులు కానీ, సుంకరులు కానీ ఎవ్వరు సంతోషించలేరు. గ్రామంలో ఉన్న ప్రజలు, ప్రజల కోసం ఉన్న ప్రభుత్వ అధికారులు కూడా సక్కగా లేరు కాబట్టి ఇవాళ కేసీఆర్ని ఒడగొడితేనే ఈ సమస్యకు పరిష్కారం అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి కూచారం నా ఆడబిడ్డ కదా, మొన్న వచ్చి మాట్లాడిపోయినా, మీ అందరికీ పేరు పైన నేను విజ్ఞప్తి చేస్తున్నా, నా గుర్తు కమలంపు గుర్తు, మా పార్టీ భారతీయ జనతా పార్టీ, మీ ఆశీర్వాదం కోసం వచ్చినాం కాబట్టి నిన్ను మాత్రం ఆశ్రయించాలని చెప్పి కోరుతూ సెలవిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. అభ్యర్థి యొక్క కూచారం గ్రామం రావడం జరిగింది, వారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పెద్ద ఎత్తున అనేక మంది పురప్రముఖులు పార్టీలో చేరడం జరుగుతుంది. మసూన్ రెడ్డి గారు వేదికను పలకరించాలి. ఈరోజు సర్పంచ్ ఒకసారి ఎంపీటీసీగా, మరి ఇప్పుడు సర్పంచ్ గా ఉండి ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి రాజేందర్ అన్నకు పరుగుల ఆశాజ్యోతి రాజేందర్ అన్న గారికి నేను మద్దతు పలికి ఈ యొక్క ముఖ్యమంత్రిని ఎడబట్టి తప్పకుండా గెలిపిస్తామని ఈ గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈనాడు భారతీయ జనతా పార్టీలో చేయడం జరుగుతుంది. వార్డు మెంబర్లు హరి గారు, శ్రీరాముని గారు, దుర్గయ్య గారు, శ్రీనివాస్ గారు, నరేష్ గారు, మండల అధ్యక్షుడు, అసెంబ్లీ కన్వీనర్ నత్తిమల్లేష్ ముదిరాజ్ సర్పంచ్, ఈ యొక్క గ్రామ కమిటీ అధ్యక్షుడు కూడా రావాలి. భాషాగౌడ్ గారు, భాషాగౌడ్ రవీందర్ గౌడ్ గారు, రవీందర్ గౌడ్ గారు ఈనాడు రవీందర్ గౌడ్ గారు భారతీయ జనతా పార్టీ రాజేందర్ అన్న గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. వారికి స్వాగతం, సుస్వాగతం. సర్పంచ్ రాజు చక్కెడి నరేందర్ రెడ్డి గారు, సర్పంచ్, మరి వారు భారతీయ జనతా పార్టీలో రాజేందర్ అన్న గారి ఆధ్వర్యంలో కొండాపూర్ సర్పంచ్ జింతల రవి, జింతల మమతా రవి గారు, వారు కూడా ఈరోజు ఆధ్వర్యంలో జాయిన్ అవడం జరుగుతుంది. అన్న సాయన కొంచెం ప్లేస్ చేయండి సర్పంచ్ గారికి. కొండాపూర్ సర్పంచ్ మమతా రవి గారు, మమతా రవి గారికి స్వాగతం. అదేవిధంగా స్థానిక సర్పంచ్ బుల్లెట్ రాజ్ అలియాస్ జకిరి నరేంద్ర వార్డు మెంబర్స్ శ్రీహరి గారు, వాసు గారు, శ్రీరాములు గారు, దుర్గయ్య గారు, శ్రీనివాస్, నరేష్, దయచేసి చేరే వాళ్ళే ఉండాలి, దయచేసి వేరే వాళ్ళు వస్తున్నారు, దయచేసి సోదరులారా, ఈ గ్రామంలో సర్పంచులు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు పెద్దలు జాయిన్ అవుతున్నారు కాబట్టి వాళ్ళకే ప్లేస్ చేయాలి మనం, దయచేసి. శివ కండువాలతో రెడీ ఉండాలి తమ్ముడు, రైట్. వార్డు మెంబర్లు అది సీదా చేసి సార్ చేతిలో ఉండాలి, రైట్. వాళ్ళు రాగానే ఒక సెకండ్ అయిపోయినట్టు వార్డు మెంబర్లు ముందుకు రావాలి. కూచారం అనుచారం వార్డు సభ్యులు జాయిన్ అయ్యే వాళ్ళు దయచేసి రథం పైకి ఇచ్చేసి అరి అరి